Thank you, JP Garu. Thank you for agreeing to do this. Thank you for my talking pleasure. To us. Chala kalam tarvat manam personal gurinchi maatlade avakasam dorukindi phone lo tappi madhyakalam avakasam dorukindi raapothe eppudina functions lo avunu vaste. Thank you. Let me start off mundra oka maata telangana rashtra erpaatu jaragaku mundu 2009 nunchi 14 varaku manam okate shasan sabalo colleagues ga aa roju shasan sabalo unnam aa sandarbhallo enno saarlu meer chusaru ante akkadakkada కొంత కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కానీ కొంత ఆవేశకావేశాలకు లోనైనప్పుడు కానీ మీరు మాత్రం ఎప్పుడు సమయంతో చాలా హుందాగా వ్యవహారం చేశారు. ఆనాడు అప్పుడున్న ఆవేశాలు ఉద్వేగాలు ఆనాడున్న పరిస్థితులు అన్నింటి వల్ల అప్పట్లో సమాజంలో ఎట్ లార్జ్ అండ్ ఆల్సో వ్యక్తిగతంగా కూడా అందరిలోనూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలు కొన్ని అనుమానాలు కొన్ని అపోహలు కూడా ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి ఎందుకంటే రాష్ట్రం విడిపోకూడదు అని వాదించే వాళ్ళు ఎంత బలంగా ఉండేవారు రాష్ట్రం విడిపోతేనే బాగుంటుంది అని వాదించే వాళ్ళు అంతే బలంగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో మీరు అంటే యాజ్ అ సిటిజన్ నేను అడిగేది ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అని కాకుండా ఒక పౌరుడిగా హైదరాబాద్ పౌరుడిగా ఆనాడు మీకున్న అనుమానాలు మరి ఈరోజు 9.5 ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు చూసిన అనుభవాలు దాని గురించి ఒక మాట ఏమి చెప్పగలరు? మంచి ప్రశ్న. బహుశా తెలుగునాటి రెండు ప్రాంతాల్లో కూడా నా మీద పడ్డంత ఒత్తిడి ఇంకెవరి మీద ఉన్నాను. తెలంగాణ అంతా పర్యటన చేస్తూ ఉంటే జయ తెలంగాణ అని చెప్పాను అనేవాడిని, సంతోషంగా అనేవాడిని. కోస్తాంధ్ర రాయలసీమకు వెళ్తే సమైక్యాంధ్ర అంటే నేను ఆ మాట అనేవాడిని కదా, తప్పయ్యా అది. సమగ్రంగా కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఉండటం తప్పలేదు, ఒక భాష తెలుగు వాళ్ళంగా తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి. కానీ నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, ఒక గీత కేవలం మ్యాప్ మీద వేశారయ్యా, తేడా ఏముంది? తేడా వచ్చేది ఎమ్మెల్యేలకు తేడా అవుతుంది, లేకపోతే మీకు అధికారులకు తేడా అవుతుంది, మనకేం తేడా లేదు, అంత టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదని. కాబట్టి నేను కోరుకున్నదల్లా ఏమిటంటే కలిసి ఉంటే మంచిది, లేకుంటే పరస్పరం సామరస్యంగా విడిపోవాలని చెప్పాను. కానీ ఒక భయం చాలామందికి ఆనాడు ఉండింది, ఎందుకంటే ఉద్యమం వచ్చినప్పుడు సహజంగా ఎక్కడైనా సరే ఎంతో కొంత ప్రాంతీయతత్వం పెరిగినప్పుడు కొంచెం భయాందోళనలు ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం పరుషమైన పదాలు వాడతారు, దురుద్దేశం లేకపోయినా కూడా. హైదరాబాద్ పచ్చగా ఉన్నది, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల మంది నివాసం ఉన్నారు, ఈ నగరం సొంతదిగా బతుకుతున్నారు. అభద్రత ఏమన్నా ఉంటుందా? రేపొద్దున ఆర్థికంగా సమస్యలు వస్తాయా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వివక్ష ఉంటుందా సమాజంలో రోజువారీగా నువ్వు ఇక్కడ ఎక్కడ బుట్టావు అని వస్తాయని చెప్పని భయం అన్నమాట వాస్తవం. మీ అందరినీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ మిమ్మల్ని కానీ మీ సహచరులు కానీ 100కి 100 రూపాయలు అభినందించాలి. ఈ మాట ఎన్నోసార్లు కనీసం కొన్ని 100ల సార్లు బహిరంగ చెప్పాను సార్. ఆంధ్ర తెలంగాణ లేకపోతే ఉత్తరాది నుంచో ఇంకో చోట నుంచి వచ్చారు ఇది వేరు అని చెప్పన్న భావం ఏమాత్రం లేకుండా అది నిండు మనసుతో చేశారు పైపైన కాదు. ఇవాళ హైదరాబాద్ నా దృష్టిలో దేశంలో కాస్మోపాలిటనిజంకి దేశ ఐక్యతకి ఒకప్పుడు ప్రతీకగా ఉండేది, అంతే బలంగా బహుశా అంతకంటే ఎక్కువగా ప్రతీకగా ఉంది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీ సెన్సిబుల్ ఇండియన్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, ఎవ్రీ సెన్సిబుల్ తెలుగు పర్సన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ జెన్యున్లీ హ్యాపీ.